కన్సర్న్స్ ఉన్న కొన్ని ప్రతి ఒక్కళ్ళు అంటే మాకు ఎక్కువ శాతం క్యాపిటల్ ఏరియాలో సమస్యలు ఉన్నాయి, అవి అన్ని రకాల దృష్టికి వచ్చి అన్ని సమస్యలు వారికి కొన్ని కన్సర్న్స్ వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు అంటే లాస్ట్ టైం కూడా ఆయన ఎంతో సహృదయంతో ల్యాండ్ మేము అంటే బలవంతంగా తీసుకోకుండా ల్యాండ్ అక్విజిషన్ బిల్స్ పెట్టకుండా దాన్ని కామన్ కన్సెన్స్ తోటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం. వీటన్నిటికీ నేను ఇప్పుడు పర్సనల్గా ఆయనకి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పలేకపోయాను. దాని సందర్భంగా పురస్కరించిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అంటే ముఖ్యంగా ఈ మీటింగ్ లో ముఖ్యంగా దృష్టికి వచ్చినాయి, అంటే సంభాషణలు వచ్చినాయి విషయాల్లో ఒకటి బాక్సైట్ గనులది. అంటే ముఖ్యమంత్రి గారికి కూడా నా తరపు నుంచి చెప్పింది ఏంటంటే ఏదైనా సరే ఒక కామన్ అంటే అందరూ డైలాగ్ పెట్టి ఒక డిబేట్ పెట్టి తప్ప దయచేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఎన్ఫోర్స్ చేయొద్దని అనుకున్నప్పుడు ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన కూడా నాకు అదే తెలియజేశారు. అంతేగాని ముఖ్యంగా ట్రైబల్ తీసే అంటే వాళ్ళ ట్రైబల్ వాళ్ళ జీవితాలకు దెబ్బతినకుండా దాన్ని వాళ్ళని ఏ విధంగా సార్ దాటేసి ఐ మీన్ ఎట్లా ఉందంటే డిస్ప్లేస్మెంట్ గురి కాకుండా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం, అది కూడా మేమేం చెయ్యం. వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని డైలాగ్ అండ్ డిబేట్లో పెట్టి యాక్సెప్ట్ అయితేనే ముందుకెళ్తాం, లేదంటే లేదని చెప్పేసి ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. అదే బాక్సైట్ సంబంధించి గిరిజనుల డిస్ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జరగదు, బలవంతంగా ఎట్టి పరిస్థితులు జరగదు అనేది ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి నాకు తెలియజేశారు. ఇదొకటి. రెండు, అబౌట్ స్పెషల్ స్టేటస్. ముందు నుంచి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు, ఆనర్ చేస్తామని చెప్పారు, కమిట్ చేస్తామని చెప్పారు. సో దాని మీద కూడా ఆ టాపిక్ కూడా వచ్చింది. టాపిక్ చెప్పినప్పుడు మొన్న ప్రధానమంత్రి కూడా అందండి అంటే మేము ఏదైతే చెప్పామో ఏదైతే పార్లమెంట్లో మేము అందరి ముందు సమక్షంలో కమిట్ అయ్యామో మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని చెప్పి ఇలాంటి సమయంలో చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు ఇంకా ప్రధానమంత్రి గారు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది తెలియజేసిన తర్వాత స్పెషల్ స్టేటస్ అంటే నేను పేర్లు ఏం పెట్టినా కానీ అసలు వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకుంటారు రాష్ట్రాన్ని, లేనప్పుడు మనం ఏం చేయాలనేది ఆ రోజుకి ఆలోచిస్తాం. అది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళు ఏమిస్తారు ఫైనల్గా ఇచ్చిన తర్వాత దాని మీద మన స్పందన చేద్దామని అనుకున్నాను. అదే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాం. సో ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు కానీ ఏం తెలియజేస్తారనే దాని మీదే ఉంది. ఇంకా మూడో విషయం వచ్చేటప్పటికి మిగతా సర్టన్ కన్సర్న్స్ ఉన్నాయి. మొత్తం దృష్టి అంతా క్యాపిటల్ మీదే ఉంది, మిగతా ప్రాంతాలు మీద కొంత అసమానతలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాలని రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. నేను అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వీటన్నిటి మీద వారికి తెలియజేశాను. ఇవన్నీ ఈ క్షణం వరకు నాకు వారితో మాట్లాడింది కానీ అన్ని నాకు ఆశాజనకంగానే పాజిటివ్గానే అనిపించింది. అలాగే ఫ్యూచర్లో ఆయన ఇచ్చిన అంటే అన్ని విషయాలు ఉంటాయి, రకాలకు ఏమైతే మనకి కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ నేను దృష్టికి తీసుకెళ్తే ఆయన నాకు చెప్పిన ఒకటే మాట అంటే ఏదైనా సరే కామన్ కన్సెన్సస్ లేకుండా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది రాకుండానే చేస్తాం తప్ప ఏ విధంగా ఎవరికి కూడా బలవంత పెట్టి కానీ ఏ ఇష్యూస్ చేయమని చెప్పి నాకు ఆయన తెలియజేశారు. నాకు